हाय फ्रेंड्स, वेलकम टू हनु फुड्स। नेनु मी श्रीलक्ष्मी। फ्रेंड्स, इवाल्ट हनु फुड्स रेसिपीलो नेनु चेस्तुन्नटुवंटि रेसिपी छोले भटूरे। ई छोले भटूरे चाला चाला टेस्टीगा उंटुंदी। ई छोले भटूरनी चाला तक्कुव प्रासेस तो इंट्लो चाला ईजीगा एला प्रिपेर चेसुकोवालो नेनु मीकु वीडियोलो चूपिस्तुन्नानु। स्किप चेयकुन्ना वीडियो मोत्तं चूसेसेयंडि। मरि प्रासेस स्टार्ट चेद्दामा। ई छोले भटूरनी प्रिपेर चेसुकोवडानिकि फास्ट ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి। అందులో 1.5 కప్పు మైదా పిండి తీసుకోవాలి। ఇలా 1.5 కప్పు మైదా పిండికి 1/2 కప్పు ఉప్మా రవ్వ, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు, ఈ రవ్వని తీసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్, టేస్టింగ్ సరిపడా salt, 1 చిటికెడ బేకింగ్ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి। ఇప్పుడు ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలా। ఇలా కలిపిన ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకున్న తర్వాత ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి। నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి। ఇలా గట్టిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకోవాలి। ఇలా 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండిని బాగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి। చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి। పిండినంతా బాగా కలిపిన తర్వాత పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ గా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి। ఇలా చేసిన పిండిని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా మిక్సింగ్ బౌల్ లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసుకొని పైన అప్లై చేయాలి। అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకోవాలి। అందులో మనం ఆల్్రెడీ సోక్ చేసుకున్న కాబూలి శనగలు తీసుకోవాలి। ఇక్కడ నేను 200 గ్రామ్స్ కాబూలి శనగలు 2 అవర్స్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను। ఇలా నానబెట్టిన కాబూలి శనగల్ని ప్రెజర్ కుక్కర్లో తీసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి। ఒక చిన్న క్లాత్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ టీ పొడి తీసుకోవాలి। 1.5 టేబుల్ స్పూన్ టీ పొడి తీసుకున్న తర్వాత ఈ టీ పొడిని బాగా ఒక థ్రెడ్ వేసి ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి। మీ దగ్గర టీ బ్యాగ్స్ ఉన్నా వేసుకోవచ్చు। ఇలా టీ పొడి మూటని ప్రెజర్ కుక్కర్లో పెట్టిన తర్వాత ఇందులో టేస్టింగ్ సరిపడా salt తీసుకొని ఈ ప్రెజర్ కుక్కర్కి మూత పెట్టేసి 3-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఈ ప్రెజర్ కుక్కర్ ఉడికిన తర్వాత స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకోవాలి। అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇలాచి, 4 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి। ఇలా ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు టమాటా ప్యూరీని తీసుకోవాలి। నేను ఇక్కడ 2 పెద్ద సైజు టమాటాలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను। అలా గ్రైండ్ చేసుకున్న ఇలా టమాటా ప్యూరీని తీసుకోవాలి। ఈ టమాటా ప్యూరీని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని ఒక 2-5 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా salt తీసుకోవాలి। ఇప్పుడు ఇలా ఇవంతా బాగా తీసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి। ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలు తీసుకోవాలి। ఇందులో ఉన్న టీ బ్యాగ్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకున్న కాబూలి శనగలు తీసుకోవాలి। ఇలా శనగలు తీసుకున్న తర్వాత ఒకసారి కర్రీనంతా బాగా కలుపుకోవాలి। ఇలా కర్రీనంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి। చూడండి, 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ ఎలా ఉందో। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి తీసుకోవాలి। కసూరి మేతి వేసుకున్న తర్వాత కర్రీనంతా ఒకసారి బాగా కలుపుకోవాలి।
కర్రీ అంతా ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్ లోనే ఉడికించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తీసుకోవాలి. అలాగే ఒక అంగుళం ఇంచ్ అంత బటర్ వేయాలి. ఇప్పుడు ఇవంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా అయిపోయే చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు భటూరలు ప్రిపేర్ చేసుకుందాము. అందుకు మనము ఆల్రెడీ పిండి కలుపు పక్కన ఉంచుకున్నాం కదా, ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా చేతిలోకి తీసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తీసుకోవాలి. మనము చేతితో ఒక సైడ్ నుంచి ఓతితే పైనుంచి కొద్ది పిండి వస్తుంది. ఆ వచ్చిన పిండిని రౌండ్గా చేసుకొని ఆ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని చపాతీ కర్ర తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇందులో ఎటువంటి పిండి డస్టింగ్ చేయకూడదు. అవసరమైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకి భటూరేలు రెడీ అయిపోయినవి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. అందుకు స్టవ్ వెలిగించుకొని ఒక బాండెలు పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు, అలాగని తక్కువ హీట్ ఉండకూడదు. మీడియం హీట్లోకి రాగానే మనం ప్రిపేర్ చేసుకున్న భటూరాలని వేసుకోవాలి. చూడండి, నేను ఆయిల్లో వేయంగానే భటూరాలు ఎలా పొంగుతున్నాయో. ఇవి చాలా ఎక్కువ వెడల్పుగా పొంగుతూ వస్తాయి. చూడండి, ఫైనల్గా టేస్టీ టేస్టీ అయినటువంటి భటూరే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న భటూరని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవడం. మిగతా పిండినంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఫైనలీ టేస్టీ టేస్టీ అయినటువంటి చోలే భటూరే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చోలే భటూరేని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. నేను చేత్తో అలా పట్టుకోగానే ఇలా తునిగిపోతాయి, అంత క్రిస్పీగా వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చోలే భటూరే అనేది. ఒకసారైనా టేస్ట్ చూడాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసిన ఈ చోలే భటూరే మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మా హను ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మొదట మీరే చూడవచ్చు. మా హను ఫుడ్ ఛానల్లో వచ్చే వంటకాలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.